హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు అసలు ఉద్దేశ్యం ఇదే ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టినా విపక్ష టీడీపీ అడ్డుకుంటోందని సీఎం జగన్ పలుమార్లు ఆరోపించారు తాజాగా విజయవాడలో నిర్వహించిన వన సందర్భంగా మరోసారి జగన్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి వాస్తవానికి జగన్ మరో అంశంలో ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగానే ఆయన ఈ విమర్శలు చేశారా అన్న చర్చ సాగుతోంది ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై విపక్ష టీడీపీ గత ఏడాది కాలంలో పలుమార్లు కోర్టులను ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేసింది వీటిలో కొంతవరకు ఫలితాలను కూడా సాధించింది మరికొన్నింటిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోగలిగింది వీటిపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారని అందరికీ అర్థమవుతూనే ఉన్నా తాజాగా జగన్ తన మనసులో మాటను బహిరంగంగా వెల్లడించడంతో దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది రాష్ట్రంలో దౌర్భాగ్య రాజకీయాలు నడుస్తున్నాయని కోర్టుల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని జగన్ తాజాగా విజయవాడలో నిర్వహించిన వన మహోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని చివరకు కోర్టుల్లో పోరాటం చేసి ప్రభుత్వం పథకాలను అమలు చేయాల్సి వస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు పేదల ఇళ్ల స్థలాల విషయంలోనూ టీడీపీ కోర్టుల్లో కేసులు వేసిందని చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు ఆగస్టు పదిహేనున ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నామని ఆలోపు సానుకూల నిర్ణయం రావచ్చు అన్నారు వనమహోత్సవ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జగన్ టీడీపీ వాళ్ళు ఏ రకంగా కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా అడ్డుకుంటున్నారు దీనిని నివారించడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తొలగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి అదే పదవిలో నియమించాలని హైకోర్టు సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు పిటిషన్లు వేశారు చివరికి హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ నిమ్మగడ్డను తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సూచించారు దీంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది అదే సమయంలో తమకు ఇష్టం లేని నిమ్మగడ్డ నియామకం జరుగుతుండటంతో సీఎం జగన్ తన అసంతృప్తిని టీడీపీ నేతలపై విమర్శల రూపంలో బయటపెట్టారా అన్న చర్చ జరుగుతోంది అయితే జగన్ ఎక్కడా ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడకపోయినా టీడీపీ కోర్టుల ద్వారా ప్రభుత్వ ఆదేశాలను అడ్డుకుంటున్న విషయాన్ని జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది